దళిత సోదరులు గాని బలహీన వర్గాలకు సంబంధించిన వారు గాని ఈ 7 సంవత్సరాల కాలయములో స్వయం ఉపాధి పథకం కింద మేము ఆ రోజు కార్పొరేషన్లు ఎస్టాబ్లిష్ చేసి కార్పొరేషన్లకు సంబంధించిన లోన్లు ఇచ్చేవాళ్ళం 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా లోన్ రాలే ఈ నియోజకవర్గంలో ఎంత మందికి వచ్చిందో చెప్పాలా ఎంత మంది దళితులు బాగుపడ్డారో చెప్పాలా ఎంతమంది బలహీన వర్గాలకు సంబంధించిన ఒక సంక్షేమ మంత్రిగా ఎంతమందికి లోన్లు ఇచ్చిందో చెప్పాలా ఈ రోజు ఈ ప్రాంతంలో అనేక మంది చదువుకొని నిరుద్యోగంతో బాధపడతా ఉన్న కుటుంబాలు ఉన్నాయి మీరు ఇస్తున్న 3000 నిరుద్యోగ భృతి విషయంలో ఏమైందని అడుగుతా ఉన్నాం 57 సంవత్సరాలకే ఇస్తామన్న పెన్షన్లు ఏమైందని అడుగుతా ఉన్నాం రెండున్నర సంవత్సరాల నుంచి ఇది వికలాంగు పెన్షన్ గాని వికలాంగుల పెన్షన్ ఇంకా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మీ గొంతును మీ ముఖ్యమంత్రి గారి ముందు ఇంపియండి మీకు అవకాశం ఉంది కన్సెంట్ అవార్డ్ అనే అరుగు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వయంలో ఒక ప్రయత్నం చేయడం జరిగింది కోర్టుల పరంగా ఇబ్బంది ఉంటే ఈ రోజు సింగిల్ బెంచ్ కాకుంటే డబుల్ బెంచ్ పోయి లేకుంటే సుప్రీం కోర్టు పోయి సుప్రీం కోర్టు పరంగా అప్పీల్ కోయే అవకాశం ఉన్న తరుణంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు రైతుల పక్షాన పక్షపాతిగా నిలబడతా ఉన్నామని కేవలం రైతు బంధు వరకే పరిమితం చేసి రైతులు పడతా ఉన్న కష్టాలను మరివారందరూ రండి మా పార్టీలో వచ్చి పునీతులు గమ్మని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఈటల రాజేందర్ గారు బీజేపీలో జాయిన్ అయ్యారు దానికి సమాధానం ఏం అడుగుతామని బండి సంజయ్ గారిని అడుగుతాం ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలో ఉన్న ఒక ప్రధానమైన వ్యక్తిని నువ్వు తప్పు చేశావు అని చెప్పి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే నీ తప్పులన్నీ గోదావరిలో కలిసిపోయే గంగలో కలిసిపోయే కార్యక్రమం చేస్తాం పునీతులను చేస్తామని తీసుకెళ్ళిండ్రా బండి సంజయ్ గారు ఈరోజు మళ్ళా అక్కడ కూడా ఒక నాటకీయం నడుస్తూ ఉంది హైదరాబాద్ ఎలక్షన్ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని నాటకాలు చేసినా అక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది బలమైన నాయకత్వం ఉంది కార్యకర్తలు ఉన్నారు పార్టీకి ఉన్న శక్తి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు హైదరాబాద్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం మరి ఎవ్వరు కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ రోజు ఆ ప్రజలకందరికీ కూడా అటు టిఆర్ఎస్ సంబంధించిన మొన్నటి వరకు ఉన్న అభ్యర్థి ఈరోజు బీజేపీ అభ్యర్థి ఈరోజు రెండు పార్టీలు ఒకటని స్పష్టంగా కనబడతా ఉన్నాయి బయటికి మాత్రం వేరువేరుగా చూపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాలు కానీ ఈరోజు ఇక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని మనమందరం కూడా కలుసుకొని ఈరోజు ఉదాహరణకు చెప్తే మేము అడుగుతా ఉన్నాం అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా దోబూచలాడుతూ ఉన్నారో ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పారు ఈ రెండు పార్టీలు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షాలుగా ఇప్పుడు వారు ఉన్నారు మిత్రపక్షాలను ఏమనొద్దు అని నోరు మూసుకొని అటు బీజేపీ ప్రభుత్వం కూర్చుంటారు నష్టమయ్యేది ఎవరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతూ ఉంటే మరి నిద్రపోయి ఇప్పుడే లేచి కృష్ణా నది జలాలను దోపిడీ చేస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు కడతా ఉంటే ప్రాజెక్టు నిర్మాణం ఆఖరి దశలో ఉన్నప్పుడు నిద్ర లేచి మేము చూస్తూ ఊరుకోము అని చెప్తూ ఈరోజు వారికి సంబంధించిన మంత్రులు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నాటకీయ
పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్న మంత్రులను అక్కడ ఉన్న ముఖ్యమంత్రితో ఉన్నా ఇన్ని రోజులు ఏం చేశారని ఈ మంత్రులను అడుగుతా ఉన్నా ఇన్ని రోజులు నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఆ రోజు గాని ఈ రోజు గాని మన ప్రాంతానికి సంబంధించిన నీరును మన ప్రాంతవాసులే ఉపయోగించుకోవాలి మనకు రావాల్సిన దళిత సోదరులు గాని బలహీన వర్గాలకు సంబంధించిన వారు గాని ఈ 7 సంవత్సరాల కాలయములో స్వయం ఉపాధి పథకం కింద మేము ఆ రోజు కార్పొరేషన్లు ఎస్టాబ్లిష్ చేసి కార్పొరేషన్లకు సంబంధించిన లోన్లు ఇచ్చేవాళ్ళం 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా లోన్ రాలే ఈ నియోజకవర్గంలో ఎంత మందికి వచ్చిందో చెప్పాలా ఎంత మంది దళితులు బాగుపడ్డారో చెప్పాలా ఎంత మంది బలహీన వర్గాలకు సంబంధించిన ఒక సంక్షేమ మంత్రిగా ఎంత మందికి లోన్లు ఇచ్చిందో చెప్పాలా ఈ రోజు ఈ ప్రాంతంలో అనేక మంది చదువుకొని నిరుద్యోగంతో బాధపడతా ఉన్న కుటుంబాలు ఉన్నాయి మీరు ఇస్తాన 3000 నిరుద్యోగ భృతి విషయంలో ఏమైందని అడుగుతా ఉన్నాం 57 సంవత్సరాలకే ఇస్తామన్న పెన్షన్లు ఏమైందని అడుగుతా ఉన్నాం 2.5 సంవత్సరాల నుంచి ఇది వికలాంగు పెన్షన్ గాని వికలాంగుల పెన్షన్ అటువంటిప్పుడు ఏదైతుందో మీరు 4 మాసాలు మీ ఫ్రడ్ సీజన్ లో ఏదైతుందో రోజుకు 2 టీఎంసీ ని లిఫ్ట్ చేసుకునే విధంగా నిర్మాణం పూర్తి చేసుకున్నాం రోజుకు 2 టీఎంసీ అంటే నెలకు 60 టీఎంసీ ఒక 4 మాసాలు మనకు ఫ్రడ్ సీజన్ ఉంటే 60x4 240 టీఎంసీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ది సీజన్ ఒక 4 మాసాలు రోజుకు ఒక టీఎంసీ లిఫ్ట్ చేసుకున్నాక నెలకు 30 అంటే 4 మాసాలు అదొక 4 మాసాలు 120 240 ప్లస్ 120 360 టీఎంసీ 360 టీఎంసీ ఏదైతుందో కేవలం 8 మాసాల కాలం లోపలనే మనం నీటిని ఏదైతుందో ఎగువ ప్రాంతానికి తరలించుకునేటువంటి యొక్క సిస్టమ్ ఇవాళ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది అదర్ 4 మంత్స్ మీ డ్రై సీజన్ గా భావించండి మరి అటువంటిప్పుడు ఏదైతుందో ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ గారు గారు పేర్కొన్నట్టు ఈ లింక్ టు కెనాల్ అనేది ఎందుకు మీరు తెర మీద పట్టుకొచ్చి వీళ్ళ మీద 360 టీఎంసీ నీటిని పూర్తి స్థాయిలో వీళ్ళ ఎంత పెద్ద ఇప్పుడు మనము మొదటి లింక్ 1 కెనాల్ తోని ఏ నీటి లభ్యత ఉందో దాన్ని వినియోగించుకొని తదుపరి యు కెన్ థింక్ ఆఫ్ లింక్ టు కెనాల్ ఆయన కమిషన్ కక్కుర్తితోని ఇవాళ ఈ లింక్ టు కెనాల్ నిర్మాణం తలపెట్టడంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతుందో దీన్ని ఆసరా చేసుకొని వాళ్ళ శ్రీశైలం జలదోపిడీ పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏదైతున్నదో ఇక్కడ కేసీఆర్ ఇదే లింక్ టు కెనాల్ ఇలా కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు లేకుంటే ఏదైతే నిర్మాణం చేపట్టబడి దొరుకుతుందో దీన్ని ఆసరా చేసుకొని దీన్ని సాకుగా చూపెడుతూ వాడకడ జలదోపిడీ పాల్పడుతుందని చెప్పండి ఒక విధంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి మార్గదర్శకుడు కేసీఆర్ ఇలా కృష్ణా నదీ జలాలలో జలదోపిడికి జగన్మోహన్ రెడ్డికి ఏదైతుందో కేసీఆర్ మార్గదర్శి కేసీఆర్ చూపేట బాటలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతుందో జలదోపిడి పాల్పడుతూ తెలంగాణను శాశ్వతంగా ఎడారిగా మార్చేయటానికి ఇది కుట్ర కొనసాగుతుంది అని అంటున్నా దీని కేసీఆర్ బాధ్యత వహించాలి తెలంగాణ రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో వాళ్ళ పత్రికలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందా 50% నీళ్లు తీసుకుంటాడు ఎడికలు తీసుకుంటాడు అక్కడ మొత్తం పొక్క కొట్టి మొత్తం తీసుకోబోద్దు లిఫ్ట్ పెట్టి అప్పుడు మీరు ఏదైతుందో ఇంకా అదనపు అవసరాల నిమిత్తము నేను లింక్ టు ఏర్పాటు చేస్తున్నా చెప్పంటే దీనికి సమ్ మీనింగ్ ఇది అసలు 360 టీఎంసీ నీకు ఇప్పుడు ఏదైతే లభ్యత ఉన్నదో లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నదో దాన్ని నువ్వు వినియోగించుకోలేకపోతున్నావు ఇవాళ ఏదైతుందో గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏదైతుందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు లేకుండా మీరు లింక్ టు కెనాల్ చేపట్టడానికి వీలు లేదు అని స్పష్టంగా పేర్కొన్నది అంటే వాళ్ళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను ధిక్కరిస్తూ
కేంద్ర జలవనరుల శాఖ నుండి ఏ విధమైన అనుమతి లేకుండా మన లింక్ 2 కెనాల్ తెరపైకి తేవడంతోని ఇలా మీకు వెలగట్టూరే గాని పెగడపల్లి గాని ఇంకా ఎగో ప్రాంతం గాని ముఖ్యంగా మీ ధర్మపురి నియోజకవర్గం ఏదైతే ఉందో వందలాది ఎకరాలు సమర్జన్స్ కింద దానికి నిరుపేద రైతాంగం భూములు కోల్పోతుందని చెప్పండి వాస్తవం గల మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో 20 లక్షల ఎకరం ఉంది మీరు ఎక్కడ పోని చెప్తారు ఇదంతా ఆల్రెడీ కమాండ్ ఏరియా ఇరిగేటెడ్ ఏరియా ఇప్పుడు మీరు ఏదైతే నూతనంగా ప్రతిపాదిస్తుందో ల్యాండ్ అక్విజిషన్ ఇదంతా ఇట్స్ ఆల్ అండర్ కమాండ్ ఏరియా కానీ మీరు నీటిని సమకూర్చకుండా ఇలా బలవంతాలు మీకున్న అధికారాలను ఏదైతే ఉందో ఈ రైతుల నోట్ల మట్టి కొట్టేటట్టు అంటే తెలంగాణ ఇందుకే నానే సాధించుకున్నది ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఏదైతే ఉందో మనం ఆశించిన మేరకు మేలు అనుగూర్చలేము మన స్వయం పాలన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే రైతాంగాన్ని మేలు అనుగూర్చుస్తూ అని చెప్పని అటువంటి రైతు వల్ల జగదేవపేట కానీ కొండాపురే కానీ దాదాపు 100 ఎకరాలు చెప్పంటున్నా దయచేసి పాత్రికేయ సోదరులు మీరు కూడా పరిశీలించండి మీరు అధికారులు ఏదైతే ఉందో మీకున్నటువంటి ఒక అధికారాలను ప్రజా శ్రేయస్సు కొరకు వినియోగించాలి ప్రజా శ్రేయస్సు కొరకు ఆ విధంగా కాకుంటే ఏదైతే ఉందో మీరు ప్రభుత్వ ఆలోచన విధానం ఇంత మేరకు ప్రాజెక్టు నిర్మాణం నిపంతోని నీ కమిషన్ల కక్కుర్తితోని పైప్లైన్ల కంపెనీకి ఏదైతే ఉందో వేల కోట్లు లాభమును కురుస్తుంది అది రైతాంగానికి వచ్చే వరకు ఏదైతే ఉందో పైసా పైసా కుసరి పైసా పైసా కుసరి వీళ్ళ గతంలో ఏ మ్యూచువల్ కాన్సెంట్ అవార్డుతో ఏదైతే ఉన్నదో రైతులతో ఒప్పందం కుదుర్చుకునే విధంగా మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకొని పరిహారం చెల్లించడం జరుగుతుంది ఇవాళ ఆ కాన్సెంట్ అవార్డు తొలగించేసి అది వచ్చినాగానే కొంతమేరకు జంగలాలకు లాభం అయితే చెప్పి అనుకుంటాం అది పోయింది ఇప్పుడు మీరు ఇక్కడికే లిఫ్ట్ పట్టుకపోతున్నారు ఇప్పుడు మీరు ఏ లింక్ టూ పేర్కొంటున్నారో ఆ లింక్ టూ ఎక్కడికి వెళ్ళిపోతుంది నీ వెల్గటూరుకి వెళ్ళి ఏదైతున్నదో ఇదే మీ జగదోపేట మీదుగా ఏదైతున్నదో జంగల్నాల మీదుగా పైకి పోతుందా అందులోకి జంగల్నాలకు ఒక సోర్స్ పెట్టినట్టయితే పైప్ లింక్ చేసినట్టయితే నీకు 12 మాసాలు నీరు ఉంటుంది ఇవాళ ఏ జగదోపేట కొండాపూరే కానీ వెల్గటూరు మండలానికి చెందిన భూములు సేకరించడంలో నువ్వు చూపెట్టిన శ్రద్ధ ఈ ప్రాంతాన్ని సాగుని రంగింపజేయడానికి నీ బాధ్యత లేదానే అదెందుకు నువ్వు ప్రాధాన్యత కల్పిస్తలే నువ్వు పెట్టే అవకాశం ఉండంగా ఇక్కడికి నువ్వు మల్లన్న సాగర్ పట్టుకపోతావు రంగనాయక సాగర్ పట్టుకపోతావు ఇంకెక్కడికో సింగూరు పట్టుకపోతావు అంటాడు నాగార్జున సాగర్ పట్టుకపోతావు అంటాడు నాగార్జున సాగర్ కాదు నిజాం సాగర్ నిజాం సాగర్ పట్టుకపోతావు అంటాడు అదే మరి ఏదైతుందో ఇక్కడ మన భూములు నువ్వు పైప్ లైన్ వేసుకుంటూ పోతావు ఇక్కడ మన ఊరి చెట్లు నింపు అని అంటే దానికి మరి మంత్రి గారికి అంటే ప్రతిపాదించేటువంటి ఆలోచన లేదా లేక నిర్లక్ష్యమా ఏదేమైనా వాళ్ళ పాలకుల నిర్లక్ష్యంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించలేకపోవటంతో ప్రభుత్వంపై ఏదైతుందో ఆర్థికంగా భారం పెరగడంతో పాటుగా ఇలా ప్రజలు రైతాంగం ఏదైతుందో వీళ్ళు ఇక్కట్లు గురయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళు మీరు ఇప్పటికైనా ఏదైతున్నదో రేపు అగస్టు భూ విలువలు పెంచుతున్నారు మీరు రేపు అగస్టు భూ విలువలు పెంచుతున్నారు వీళ్ళ జూలైలు ఉన్నాం మనం వీళ్ళ జూలైలు ఉన్నాం డిఎన్ నోటిఫికేషన్ ఏదైతుందో ఇటుక మీరు రీనోటిఫైడ్ ఇవ్వాలి యాక్చువల్గా డిఎన్ నోటిఫికేషన్ చేయలేదు వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఇలా ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని చెప్పి అంటున్నా ప్రభుత్వ అధికారులు కాంటెంప్ట్ కిందకి వస్తారు కోర్టు ధిక్కడి కిందకి వస్తారని చెప్పి అంటున్నాం ఇలా రైతుల గట్ట న్యాయం చేయలేకున్నట్టయితే మరి విధులేని పరిస్థితుల్లో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి ఒక మరి తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది చెప్పని కూడా చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను నేను అధికారులు ఎంత మేరకు రైతాంగానికి వాళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ చేదిస్తుందో దాదాపు గత 12-13 సంవత్సరాలకి ఇంతవరకు పెంపు జరగలేదే
రేపు ఆగస్టులో పెంచుతామని చెప్పంటుండ్రు, రేపు ఆగస్టులో పెంచుతామని చెప్పంటుండ్రు మీరే. మరి రేపు పెంచబోయేటటువంటి యొక్క మార్కెట్ వాల్యూని పరిగణలోకి తీసుకొని మీరు రైతుకు ఏదైతే పరిహారం చెల్లింపు చేయండి. ఇలా రైతు కోల్పోయే భూమి ఏదైతే ఉందో, ఇలా భవిష్యత్ తరాలు ఏదైతే ఉందో వాళ్ళ హక్కును కోల్పోతుంది. రైతు వల్ల ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళ భవిష్యత్ తరాల హక్కును కోల్పోతుందని చెప్పి అంటున్నాం. ఇలా మీ నిర్మాణం తలపెట్టేది కూడా ఇలా గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను ధిక్కరించి మీ నిర్మాణం చేపడతాం. కాబట్టి ఏదైతే ఉందో రైతు కంట తడిపెడితే ఏ ప్రభుత్వం కూడా మనదాలని చెప్పండి, ఏ ప్రభుత్వం కూడా మనదాలని చెప్పండి. వీళ్ళ మిత్రుడు ఈశ్వర్ గారు ఏదైతుందో, ఎంతవరకు నువ్వు ప్రభుత్వంలో మంత్రి కావచ్చు, నీ మంత్రి అనేది ఏదైతుందో ప్రజలకు మేలును కూర్చాలి. అంతేగాని ఏదైతుందో నువ్వు చట్టాన్ని అడ్డుపెట్టుకొని నీ నిబంధనల మేరకు మేము సేకరిస్తున్నామని చెప్పని పేర్కొంటూ రైతుల నోట్లలో మట్టుకుంటూ సరైనది కాదని చెప్పండి. ఉదాహరణ ఇక్కడ జంగల్ నాలా ప్రాజెక్ట్ ఉంది. అసలు ఏ ప్రాజెక్టు లేకుండా ముందు ఏదైతే ఉందో జంగల్ నాలా ప్రాజెక్టే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్. శనిగలం ప్రాజెక్ట్ తదుపరి ఏదైతే ఉన్నదో ఇవాళ జంగల్ నాలా ప్రాజెక్ట్ గుర్తింపు పొందిన ప్రాజెక్ట్ అని చెప్పండి. అటువంటి ప్రాజెక్ట్ ఇవాళ ఏదైతే ఉందో వట్టిపోయింది, మొత్తం పూడిక నిండిపోయింది, మొత్తం పూడిక నిండిపోయింది అని చెప్పంటుండే. దాని ఉన్న సోర్స్ అంతా నిలువరింపబడ్డది. వీళ్ళు కేవలం 16 కోట్ల అంచనా వ్యయంతో ఇలా వరద కాలువ నుండి కాకతీయ కాలువ ఒక లింక్ పూర్తి చేయబడ్డట్టయితే కిందికి పోయేటువంటి ఒక 2 లక్షల ఎకరాల సాగు ఆయకట్టే నీకు కాకతీయ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుపై భారం తగ్గుతుంది. 16 కోట్లేనే మధ్యలో ఆపేసిందా, 16 కోట్లు అని చెప్పంటుంది. మనం బల్మీడి కష్టపడి కష్టపడి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేపిస్తే వాడు ఇవాళ కాంట్రాక్ట్ బదిలీ వదిలిపెట్టిపోయాడు.